మా ఊరు తరపున పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి కూడా చదువుకున్న పిల్లల నుంచి అందరికి మేము పెడతానమ్మా. ఎలా పెడతా? మీరు చందాలు మా సంఘం మీద, మా సంఘం మీద, మా ఇంటికి ఎంత ఎంత అనేసి వేసుకుని పెడతాను సార్. కనీసం ఒక ప్రభుత్వం ఎవరు వచ్చి సాధించలేదు సార్. ఊది తుఫానికి మాకు ఒకటి నచ్చేసుకోడి రూపాయలు అందలేదు. మాకు ఇవ్వలేదు సార్. భోజనాలు ఇవ్వలేదు సార్. ఎవరు వచ్చారు అధికారులు మీ గ్రామానికి? మా ఊరికి అధికారులు రాలేదు సార్. గోళ్ళ పడుపు గడ్డీలు సార్. రాయమైతే ఎంఆర్ఓ కి చక్రవర్తికి విఆర్ వరకు రాయమైతే రాయలేదు సార్. నా గడ్డీలు ప్లాస్టిక్ రేకులు పోతే రాయలేదు. మామూలు రేకులు పోతే రాస్తామంటారు కానీ అదే కొన్ని మంది రాస్తారు, కొన్ని మంది రాయలేదు. నిన్న నైట్ లో వచ్చేసారు, 70 నైట్లు వచ్చామన్నాడు. అయితే మాది మా ఊరు చెన్నూరు కాదండి, 700 గడప, 700 లైట్లు మాకు కావాలన్నాడు. 700 గడప నైట్లు కావాలనుకుని అందరు అడిగారు పెద్దలు, మా ఊరు పెద్దలు ప్రెసిడెంట్ అందరు అడిగారు. అయితే 70 నైట్లు మా ఊరు గొడవలేనాను కానీ నువ్వు తెచ్చావా అన్నాం. నైట్లు 700 గడపకి ఎలా పసిస్తారు సార్? మళ్ళీ మన గొడవలు వస్తాయి, గొడవలు వస్తాయి కదా. ఇప్పుడు దోమలతోని యాంగులతోని సస్తాన ఇంట్ల కరెంట్ లేదు, నీరు లేదు, భోజనాలు లేవు. ఏ రెండు కొవ్వొత్తులతో ఏడు సార్? ఇప్పుడు ముట్టిస్తే కంటైనర్ ఉంటుంది కొవ్వొత్తు. నోరు ప్రకటించింది, డబ్బులు ఇవ్వడం లేదు. నోరు ప్రకటించి చేయి రావట్లా అది మన నేను ఊరల్లో నాకు కావాలి. మరి అసలు లేదు, అది ఇష్టం కదా పెద్దలు ఏదో ఇచ్చేది చేసుకుంటారు. నోరు అనేస్తాను ప్రతిసారి, ఒకసారి రుణమాఫీ అనేసింది, అవి కూడా ఇవ్వలేదు. ఇంతవరకు రూపాయి కూడా రాలేదు. నోరు అనేస్తుంది చేయవట్లా, ఊరికి రాలేదు. మా నాన్నగారు ఉండేటప్పుడు 48 వేలు అవి పోగా పోగా పోయా తిరిగా మళ్ళీ 48 వేలు నేను కొట్టుకున్నాను సార్ లోన్. ఆ 3 ఎకరాల మీద 40 కేజీ నూనె ప్యాకెట్, మళ్ళీ చెప్పండి, కేజీ దుంపలు, కేజీ నూనె ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, తర్వాత 25 కేజీలు బియ్యము. ఎవరికి? ఒక కుటుంబానికి. ఒక రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డు, రేషన్ కార్డు కుటుంబం, రేషన్ కార్డు, రేషన్ కార్డు. తర్వాత కొవ్వొత్తులు ఇచ్చారు కానీ కొవ్వొత్తులు మాకు అందలేదు. ఎందుకట్లా? మాకు 15 ఇచ్చారు, 15 ఇవ్వలేదు. ఏమంటే లేవని వస్తున్నారు. అంటే ఇందులో ఏమైనా స్థానికంగా కొంతమందికి ఇచ్చుకోవడానికి? ఇంకా ఇప్పుడు కేజీ ఉల్లిపాయల్లోనే 700 గ్రాములు వస్తారు. దాంట్లో వెయిట్ తగ్గిందని కూడా కంప్లీట్ ఇచ్చాము. కంప్లీట్ ఇస్తే డీలర్ మారుస్తామన్నారు. కేజీ ఉల్లిపాయలు అని చెప్తే 30 కిలో వస్తుంది. 700 గ్రాములు, 700 గ్రాములు, 30 కిలో కూడా కాదు. అన్నింటిలోనే తక్కువ. ఒక నూనె ప్యాకెట్ అది తీయడానికి అవ్వదు కాబట్టి అదే పెర్ఫెక్ట్ వచ్చింది. రైస్ కూడా 25 కేజీలకి 23 కేజీలు వచ్చాయి. 23 వచ్చాయి. ఏమంటే మాకు అక్కడ నుండి తగ్గిపోతుంది, దీంట్లో దించిన వాళ్ళకి ఎత్తు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అది ఇదేవో కథలు చెప్తాను. దించిన వాళ్ళకి డబ్బు ఇవ్వాలి కాబట్టి దీంట్లో తగ్గించారు, కథలు చెప్తాను.